మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన రాజా, జీవము కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి ఒకసారి తండ్రి, మమ్మల్ని అందరినీ సన్నిధానంలో కూడుకోవటానికి నాయన, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా, మీ మాటలు వినటానికి, వినపాలతో మీ సన్నిధికి రావడానికి, అదే రీతిగా ప్రభా నువ్వు సిద్ధపరిచిన రోజు కొరకు ప్రభా, నువ్వు ఇతరులని మీ వైపు తిప్పుకోవడానికి సిద్ధపరిచిన రోజు కొరకు ప్రభా, మేమందరం ఒకరినొకరు పురిగొలుపుకొని ప్రభా బాధ్యతలు పంచుకోవడానికి సిద్ధపడి ఉంటుండగా మీరు సహాయం దయచేయండి. అన్ని విషయాల్లోనే ఇంతవరకు మీరు కృప చూపించారు ప్రభా, జరిగిన కార్యక్రమాలు అన్నింటిలోనూ ప్రభా మీ యొక్క అద్భుతమైన హస్తాన్ని మేము ప్రభా మేము చూడగలిగినలాగా, మీ యొక్క కార్యాలను మేము అనుభవించలాగా మీరు ఆశీర్వాదకరంగా మార్చమని, ఈ సమయంలోనైనా మీరు మాట్లాడటానికి సిద్ధపరిచిన సమయానికి వచ్చి ఉంటుండగా మా అందరి హృదయాలు మీరు సిద్ధపరచండి. ఏ మాటలైతే ప్రభా మా అందరితో మీరు మాట్లాడదలుచుకున్నారో ఆ మాటలు సూటిగా మాతో మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం నేను చదువుతాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే వాడనైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి ప్రాసమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుడిని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరిచి సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారుడుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించరు కానీ మనము పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడని కానీ సంతోషముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులు సడలిన మోకాళ్ళను బలపరచుడి. ఆయన కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసా వంటి భ్రష్టుడైన వ్యభిచారి ఆయనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడు. ఏసావు తన ఆశీర్వాదమును పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కొరకు శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొంద నవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. సృజించి తెలుసుకొన దగినట్టియు మండుచున్నదట్టియు కొండకు అగ్నికిని కారు మేఘమునకును గాఢకారమునకును తుఫానునకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయో తమతో చెప్పవలదని బతిమలాడుకొనేది. మరియు ఆ దర్శనం ఎంత భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడున్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధి
పతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మను యొద్దకును క్రొత్త నిబంధన మధ్య వర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండా చూచుకొనడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొన పోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింప చేశాను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపించి వెత్తును అని మాట ఇచ్చిన్నాడు. ఇంకొకసారి అన్నమాట చలింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అని సృష్టింపబడినట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలైనగా మన దేవుడు దహించు అజ్ఞయున్నాడు. ఇప్పుడున్న క్రైస్తవత్వం చాలా సెన్సిటివ్గా అయిందన్నమాట. టుడేస్ క్రిస్టియానిటీ బికమ్ వెరీ సెన్సిటివ్. ఇట్ మీన్స్ వీ హ్యావ్ అవర్ ఓన్ అజంప్షన్ టువర్డ్స్ గాడ్. దెర్ ఆర్ టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. వన్ సేస్ అవర్ గాడ్ ఈజ్ లవ్, అదర్ సేస్ వీ నీడ్ టు ఫియర్ గాడ్. ఇఫ్ ఈ రోజుల్లో టుడేస్ క్రిస్టియానిటీ, ఇట్ ఈస్ వెరీ 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 రేర్ టు సీ దోస్ హు ప్రీచ్ అబౌట్ ఫియర్ ఆఫ్ గాడ్. మనకు ఒక అసంప్షన్ ఉంటుంది చాలామందికి, 80% క్రిస్టియన్స్కి ఉన్న ఫీలింగ్ ఏంటంటే ద గాడ్ హూమ్ వీ సీ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఈస్ డిఫరెంట్ టు ద గాడ్ హూమ్ వీ సీ ఇన్ న్యూ టెస్ట్మెంట్. మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఒక దైవజనుడు ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇస్తే ఒక మాట అన్నాడు. ఒక మంచి పెద్ద దైవజనుడు యూకేలో ఒక మంచి టీవీకి ఇంటర్వ్యూ ఇస్తుంటే వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు ఆయన్ని, దేవుడిని నువ్వు ఎలా చూస్తావు, వాట్ ఈస్ గాడ్ ఇన్ యువర్ ఒపీనియన్ అని అడిగితే, యాక్చువల్లీ బైబిల్ సేస్ ఐ బిలీవ్ ద గాడ్ ఆఫ్ బైబిల్ అన్నాడు. వాట్ ఈస్ ద హూ ఈస్ ద గాడ్ ఆఫ్ బైబిల్ అని అడిగితే హి సెడ్ బైబిల్ సేస్ టూ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గాడ్. వన్ ద గాడ్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ హూ హ్యాస్ ఎ లా అండ్ కమాండ్మెంట్ అండ్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ విత్ ఇన్ హిమ్. బట్ దెర్ ఈస్ ఎ గాడ్ ఇన్ న్యూ టెస్టమెంట్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్. హీ సేస్, అన్నిటికంటే భయంకరమైన ఒక మాట చెప్పాడు, జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు షో ద మదర్లీ లవ్ ఆఫ్ గాడ్ అన్నాడు, విచ్ ఈస్ నాట్ అకార్డింగ్ టు బైబుల్. ఇన్ ద టుడేస్ క్రిస్టియానిటీ, ఇన్ ద టుడేస్ క్రిసెండమ్, వన్ ఆఫ్ ద రేరెస్ట్ క్వాలిటీ దట్ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ఈజ్ ఆల్మోస్ట్ ఎక్స్టెంట్, దట్ ఈస్ ఫియర్ ఆఫ్ గాడ్. వీ డు నాట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. ఒక చిన్న లెట్స్ ట్రై టు మూవ్ ఫ్రమ్ జెనసిస్ టు రెవలేషన్. దెర్ ఆర్ నియర్ టు 36,000 వర్సెస్ ఇన్ బైబుల్ అప్రాక్సిమేట్లీ. వీ నో దెర్ ఆర్ 366 టైమ్స్ బైబిల్ సేస్ డు నాట్ ఫియర్ అని. మనం లీప్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా కూడా ప్రతి రోజుకి సరిపోయే అన్ని వర్సెస్ ఉన్నాయి డు నాట్ ఫియర్ అని. తెలుగులో ఒక పద్యం ఉంటుంది, గంటడైన జాలు గంకి గోవు పాలు, కడువెడైన కరం పాలు, భక్తి కలిగిన కూడు గుప్పెడైనా చాలు, విశ్వదాభిరామ వినురవేమ అని. అంటే పనికొచ్చే పాలు ఒక గంట స్పూన్ అయినా చాలంట. ద యూస్ఫుల్ మిల్క్ ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్పూన్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఈవెన్ దో వీ హ్యావ్ ఎ బకెట్ ఫుల్ ఆఫ్ మిల్క్ ఇట్ ఈస్ యూస్లెస్. సేమ్ వే ద పీపుల్ వీ ఫియర్ అబౌట్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రియల్లీ రిక్వైర్డ్. వీ ఫియర్ అబౌట్ టుమారో, వీ ఫియర్ అబౌట్ జాబ్స్, వీ ఫియర్ అబౌట్ అవర్ ఫ్యామిలీ, వీ ఫియర్ అబౌట్ అవర్ లైఫ్స్, వీ ఫియర్ అబౌట్ అవర్ హెల్త్, వీ ఫియర్ అబౌట్ 101 థింగ్స్. బట్ వన్ ఫియర్ విచ్ వీ విల్ నాట్ ఈవెన్ థింక్ అబౌట్ దట్ ఈస్ ఫియర్ ఆఫ్ గాడ్. బైబిల్ సేస్ అవర్ లార్డ్ ఈజ్ అ కన్స్యూమింగ్ ఫైర్. లెట్ మీ గివ్ ఎ స్మాల్ స్టాటిస్టిక్స్. దెర్ ఆర్ 36,000 వర్సెస్ ఇన్ బైబిల్. దేర్ ఈస్ ఓన్లీ వన్ వర్స్ ఫర్ ఎవ్రీ 1,000 వర్సెస్
which says about love of God in Bible. If you ask any Christian, what is your gospel is about, what you want to share to others, everyone will say that I want to preach the love of God. I'll come to this in next part of my message. There are only one verse for every 1,000 verse which says about love of God. There is only one verse or one chapter, that is Deuteronomy 10, in first 5 books of the Bible, says about love of God. But if you see, in every chapter there is a verse about fear of God, the reverence, fear towards God. If you want to know, manaku chala famous verse ottundi, our God is love. Yes, it is true, our God is love, because Bible says, and we also experience that his love in our day to day life. But in order to get that verse, we need to move to almost the end of the Bible, that is 1 John. Manam ankochu the early Christians antakante mundu inko maat cheptu, you know, in the old, the first whom the God created in first, who is the first creation? Adam and Eve. What is the quality that God gave them? What they want to? That is a promise. They are, God blessed them, that is a blessing. He said, multiply, fill the earth and subdue it. This is the blessing of God. After seeing that, he gave one commandment. What he said? Do not eat the fruit of that particular tree, that wisdom tree of wisdom and knowledge. If you eat, you will die. God wants his creation to have reverence, fear towards him. What Satan said on that day? No, what God said is false. It is not correct. God is jealous. That made Adam and Eve, the deception of Satan, have overcome the fear of God. God said, I will kill you. But Satan said, no, God is liar. He is not killing you. He is just jealous. When they lost the fear of God, then they committed the sin. That is the first sin. First sin is disobedience towards God. What led them to disobedience? It is lack of fear of God. Let's turn our Bible to Deuteronomy chapter 6. Where Jesus Christ was almost compared with Moses. Deuteronomy. Moses is the one who brought law to the Israelites, the chosen people of God. Deuteronomy chapter 6 verse 24. I'll read in Telugu. Sister, please help me to read in English. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నీతి వలనను నేటి వలె మన దేవుడ మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ. గాడ్ గేవ్ దీస్ లాస్, ద మొసాయనిక్ లా టు ఇజ్రాయలైట్ in order to have fear. He gave 630 laws to them, how they should live, how they should talk, what they should wear, when they should live, how to behave with others, all kinds of laws. Why he gave? To have fear, to have fear towards God and to obey those commandments. Manam ankochu it is for the Old Testament. The greatest psalm which says, దాన్ని ఏమంటారంటే మెసయానిక్ సామ్, దట్ ఈస్ సామ్స్ చాప్టర్ 2. కుమారుణ్ణి హత్తుకొనండి, లేని ఎడల అతడు కోప్పడతాడు. కిస్ ద సన్, అదర్వైజ్ హీ విల్ బి యాంగర్ అగెన్స్ట్ యూ. కుమారుని ముందు పెట్టకపోతే కోప్పడతాడు అంత. మనం అనుకోవచ్చు ఇదంతా ఓల్డ్ టెస్ట్మెంట్కి సంబంధించింది. న్యూ టెస్ట్మెంట్లో చూద్దాం. దెర్ ఆర్ 4 గాస్పల్స్ and one Acts. There are 5 books in New Testament. We have seen these 5 books consist of most of the sermons of Jesus Christ and most of the preachings of apostles in the early church. They never preached about love of God, not even one. If we see, we were studying about Sermon on the Mount. Take a look, mark all the verses which says about righteousness of God and love of God. We find hardly about love of God in
in Sermon on the Mount, but we see righteousness in every part of it. If you see the light and salt, we see the righteousness of God. If we see the Mosaic, your law says this, but I say that. But I say, it preaches about the righteousness of God. And I come to the epistles next. Read the Revelation. It is full of fear of God. It is full of fear of God. The people on that day says, look, by looking unto the mountain, says, mountain and hills fall upon us so that we can be hid. We can be hid from the Lord who is coming with fire. It is full of reverence, fears towards our God. You know, there is a psalm called Psalm 78 in the Bible where it says, where Lord commanded all the parents and all the elders to preach about the things which God did when they were in Egypt and when they came out of the Egypt and during the journey from Egypt to Canaan. He said to you train your children and preach them and train them and make them to memorize the things what I did. You read the entire Psalm 78, you will see the reverence fear of God. You repeatedly can see God, people were against to the Lord, where people were not afraid of God and not obedient towards his commandments. These are the verses you will see repeatedly in Psalm 78. Now, Bible commands us, even though Jesus Christ commanded his disciples not to be afraid. It is not a word. He commanded not to be afraid of the things which we see in the world. It is a commandment. We should not be afraid of the things which we see in the world, not about the circumstances we may go through. Remember, we should not be afraid of the things which we have in the world, but we should be afraid about God. We should have fear about God. We need to have reverence towards him. Now my question, why we should be afraid of him? Why we should be afraid of him? Is it because he is so powerful? Might be he is so powerful because he created the entire creation with just a word. He just created everything with his word. He is so powerful. But Bible does not say us to fear God because he is powerful. We need to fear because of his righteousness. ఆయన కలిగి ఉన్న పరిశుద్ధతను బట్టి మనం ఆయన ఎడల భయం కలిగి ఉంటాం. వి నీడ్ టు ఫియర్ గాడ్ బికాస్ ఆఫ్ హిస్ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. వై? ఇఫ్ వీ కెనాట్ అండర్స్టాండ్ దీస్ టూ థింగ్స్, రైచియస్నెస్ అండ్ హోలీనెస్, ఇఫ్ గాడ్ లవ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, బికాస్ బైబిల్ సేస్ ఇన్ జాన్ చాప్టర్ 3 వర్స్ 16, గాడ్ సో లవ్ ద వరల్డ్. ఇఫ్ His love is more than his righteousness, then there is no point of sacrifice of our Lord. Why should he sacrifice? If his love is more greater than his righteousness and his holiness, why should he sacrifice himself on the cross? You know, we need to remember, each and every Christian, we need to remember, God is righteous. He needs his righteousness and holiness more than we all. That's the reason he made his own son to be hanged naked on cross for you and me. If we cannot understand this principle, we don't see the beautiness of the heart and importance, the beautiness of the cross and importance of his sacrifice in our life. He is most holy and righteous. We don't afraid of his powerfulness because he is righteous. He knows when to use his power. We are not worthy to serve him. Remember, when God came onto the Mount of Sinai to give law and commandments to Moses, he commanded one thing. Not even an animal or a human should not touch the mountain. If someone touch, they are to be stoned to death. Because that place is holy. For them, the place is holy. Now remember, New Testament in 1 Corinthians chapter 3 says, you are the temple of Holy Spirit. That is just the temporary place of God where he came for some time on Mount Sinai in order to give law and commandment to Moses. Now he said, it is the temple where God will dwell in us.
He will be in our heart. He will be with us. If we don't fear God, if we don't have reverence towards Him, why should we keep ourselves holy? Why should we strive to be holy? Why should we strive to have righteousness? Why should we be obedient towards Him? Because this is the place where God dwells. This is His house. This is His temple. Remember this. A temporary place is stoned to death. How about the permanent place? That is what the Hebrew chapter 12 says. The first verse says, because of all these things, because of all these people, Hebrews chapter 11 says about faith. All the chapter is called chapter of faith or heroes of faith. Hebrews 11. Because of them, remember the author of Hebrews said, because of them, God, he reminds about them and says, God will discipline each and every one of us. And he says in the last but one verse of Hebrews chapter 12, we need to have reverence and awe towards our Lord, because our Lord is a consuming fire. When we keep on repeating something, say for example, we have a very good phrase called go to hell. It's a very simple thing. We say go to hell. It's a very simple thing. When we keep on using something, it will lose its favor. Example, when I was in India, I love biryani, chicken biryani. I use, if it is an occasion, we eat biryani. After coming to Malaysia, after a few years, people says, I heard from so many of our brothers and our elders, and even I experienced the same. I okay, but I'm not interested to eat biryani as often I was when I was in India. Why? We had it so many times, we lost its favor. We don't like it that much when it is away from us. When we keep on using something, we lost its favor. We tended to lose its favor. The same way, when we keep on emphasizing on only love of God, we lost the reverence towards Him. Nobody is scared about whether we fear about God or not. That's why we give so many commitments towards Him. Praise God that He is not holding our commitments every time. He is really lovable. He is loving us. He is gracious and mercy. That's why we are still here. One person said to a preacher, Pastor, why don't God take away all the unfaithful persons from this world so that we can all worship more faithfully? Then the preacher said, if God wants to do that, you will not have a preacher to ask. If God wants to give judgment on the spot to everyone on the earth, nobody will stand. Nobody, even the preacher, not listeners, almost the earth will be with only lions and tigers and animals. No man. But remember, but just imagine, you said so many things to the righteous father. You did so many things. You are a very good Christian in church. You are a very good Christian in a fellowship. You are a very good Christian when you are kneeling down in His presence. After that, will God limit it to that particular place? We are not a temporary place of God. We don't worship a temporary God. We worship a God who dwells in us. We keep on repeating the hell, and we keep on repeating about God and His glory. We lost it completely. Remember, we need to be afraid of hell. For sure. I can tell you one thing. Who said about hell mostly? Yavaru ekkuga narakam gurinchi chepparu Bible lo. Just tell me, who preached more about hell? Wild guess. Wild guess. Paul cheppada? Yohan cheppada? Moses cheppada? It's our Lord. He didn't trust even His disciples. Because that is a place where we cannot even imagine. He didn't trust anyone. He Himself preached more about hell than about heaven. Because we need to be afraid of hell. One sin can lead us to hell. But our God is gracious. If we go towards Him, if we ask, first epistle of John says in first chapter, verse 9, He is so faithful and just.
if he has forgiveness with wholeheartedly, he is trustworthy to cleanse us from all our iniquity. మన దేవుడు నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక మన యథార్థ హృదయంతో మన పాపములను ఒప్పుకునేడల సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. బట్ ఆయన ప్రేమ కలిగిన వాడు. రిమెంబర్ దీస్ టూ షుడ్ బి బ్యాలెన్స్డ్. సమ్వన్ సేస్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ మై రైట్ ఐ అండ్ లెఫ్ట్, న్యూ టెస్ట్మెంట్ ఈజ్ మై లెఫ్ట్ ఐ. ద సేమ్ వే ద రెవరెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద లవ్ టువర్డ్స్ హిమ్ should be in equal. One should not dominate other. If love dominates, we will have very low assumption about God. If we have only reverence fear but no love of God, we will be paralyzed. We cannot worship him out of our concern. We cannot worship him out of our heart. We cannot worship him with truth. We will worship him only because of strictness. Anduke mana prema mana bhayamu kalisi undadi. తెలుగు బైబిల్ చాలా బాగుంటుంది, భయము భక్తి అని. భయభక్తులు కలిగి ఉండాలి దేవుడిని, దేవుడి అని. బైబిల్ సేస్ ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ విజ్డమ్. అందుకే ఒక దైవజనుడు అంటాడు, ఇఫ్ యు ఫియర్ ద వరల్డ్ యూ విల్ బీ ఇన్ ఫియర్, ఇఫ్ యు ఫియర్ ద లార్డ్ యూ కెన్ నాట్, యూ నో నీడ్ టు ఫియర్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. వీ విల్ హ్యావ్ ఆల్ ద ఫియర్ అబౌట్ ద వరల్డ్. We lost it. దేవుడి ఎందు భయం కలిగి ఉన్నవాడు లోకం గురించి ఆలోచించడం. లోకం మీద భయం ఉన్నవాడు దేవుడి ఎందులో భయం ఉంటుందని చెప్పలేం. ఒక దైవజనుడు మొన్నే హెబ్రోన్ సహవాసంలో ఒక యూత్ మీటింగ్ జరిగింది. దే హ్యావ్ అన్ నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ ఫర్ 1 week. వాళ్ళ టాపిక్ ఏంటంటే భయభక్తులు కలిగి ఉండటం. వన్ ప్రీచర్ ఫ్రమ్ ఆంధ్ర హీ సెడ్, ఐ జస్ట్ హర్డ్ ఇట్ ఫర్ 10 minutes. హీ సెడ్, భయం కలిగి ఉన్న వారికి అందరికీ భక్తి ఉంటుందంట. భక్తున్న వారందరికీ భయం ఉండాలండి. వీ కెన్ సీ దాట్ ఇన్ అవర్ జెంటైల్ ఫ్రెండ్స్, దోస్ హు ఆర్ లేట్ కమర్స్ టు క్రైస్ట్. దే హ్యావ్ సో మచ్, దే ఆర్ సో మచ్ డివోటీస్ మోర్ దెన్ అస్. వాళ్ళు స్నానం చేయకుండా చచ్చుకోరు. మటన్ తిని లేదా మాంసం తిని వాళ్ళ గుళ్ళకి వెళ్ళరు. వీ టేక్ ఇట్ వెరీ లైట్. అవన్నీ చేయాలని నా ఉద్దేశం కాదు, కానీ వాళ్ళకి అంత భక్తి ఉంది. వెన్ కంపేర్ టు దెమ్ అవర్ డివోషన్ ఈస్ వెరీ లో. It is negotiable, right? It is negligible almost. But they go with fear. They go with fear. That's why. They have their set of ritual things. Even the Jewish culture also have their own ritual things. Like if they bend down during the Sabbath. ఇంకోటి ఏంటంటే రెండు క్లాత్స్ మిక్స్ చేసిన సూట్ వేసుకున్నా కూడా తప్పే. సో మిక్స్డ్ సూట్ వేసుకున్నా కూడా తప్పే. మనం వేసుకున్నవన్నీ అలాంటివి. బ్లూజులు వేసుకున్నట్టు కూడా అదే. మనం ఒక బ్లేజర్ వేసుకున్నాం అనుకోండి, ఇట్ ఇస్ అ మిక్సర్ ఆఫ్ లెనిన్ అండ్ కాటన్, లేదా ఇంకోటి ఏదో ఊలో ఏదో ఒకటి చేస్తారు. మిక్సర్ తీసుకున్నా కూడా తప్పే. 5 miles కంటే ఎక్కువ దూరం వెళ్ళినా కూడా తప్పే. దే హ్యావ్ దేర్ ఓన్ రిచువల్ థింగ్స్ అవుట్ ఆఫ్ ఫియర్. దే డోంట్ హ్యావ్ లవ్. నౌ అవర్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్. వీ నీడ్ టు హ్యావ్ దట్. ఈ బ్యాలెన్స్డ్ ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి ఆరాధించగలం. అప్పుడే. అందుకే ఒక మాట ఉంటుంది అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. యాక్ట్స్ చాప్టర్ 9 The revival came in the early church when they feared God.
Acts chapter 9, go through it. The revival came into the early church when they feared God. Almost all revivals which we see from the early church to today, when someone committed himself to God and having reverence fear towards him, when they committed themselves, they brought a great revival in the Christendom. The revival comes out of fear. మనం ఎందుకు దేవుడి వాక్యాన్ని ప్రకటించాలి చెప్పండి? దేవుడు ప్రభు వెళ్ళే ముందు లాస్ట్ కమిషన్ ఇచ్చాడు, హైయర్ కమిషన్, గో టు ఆల్ ద నేషన్, ప్రీచ్ ద గాస్పల్, మేక్ దెమ్ డిసైపుల్స్ అండ్ మేక్ అండ్ బాప్టైజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఎందుకు చేయాలి మనం? ఇట్ ఈస్ హిస్ కమాండ్మెంట్. వై షుడ్ వి ఫాలో హిస్ కమాండ్మెంట్? బికాస్ ఇఫ్ వీ డోంట్ ఫాలో హిస్ కమాండ్మెంట్స్, we are supposed to face it. Anduke aa dinam ochinappudu, aa dinam ochinappudu anyayasthudaina sevakudu daggariki ochinappudu, nenu ochina time lo nu siddhanga ledhu, nenu nee parika nee paricharakulandarki variki bhojanam pettamannanu, variki kavalsina pani immannanu, but when he came you were sleeping, throw him into the hell and pedu. And there is a parable where the master gives talents to his servants. One got 10, one got 5, one got 5, 2 and 1. What is the mistake that the servant who got one talent did? He didn't obey. He hid the talent and he didn't use it. He didn't obey. Most of the Christians, we will stand before his seat where God will ask, how many commandments will you obey? And what the things that you have did for me. God will not see how much praises you give, how much prayers you did, how many times you lifted your hands, how many times you kneel down before him. He did not see that. He will see his will, whether it is fulfilled in your life or not. Remember, two things always should be in balance. The love of God. His love belongs to the one who is saved, who is repentant. Who is in him, they only can experience the love. Andike apostolu patrikalu rasinappudu they said, while almost this is the time that you need to know the love of God and cheppi they wrote the epistles, especially John. Aina patrikalu rasinappudu almost aa padmasudipamlo unnadu. He wrote it at the last, tana jeevitham last lo unnappudu he remembered the love of God throughout his journey. Paul says in Philippians chapter 2, hold on to your salvation with trembling fear. Bayamuto mana rakshanani konsaginchalanta. If we lose the fear of God, we lost everything. We are tend to fear about everything. If you have fear, you will get love. You will experience his love. Don't take God as a very light thing. He is most powerful. More than his powerfulness, he is more righteous. He is more and most and most and one and only one holy on this entire creation. May God lead us and give us a heart to have a balanced life of love and fear and reverence fear towards him, so that we will be a full Christian, a complete Christian, rather than a partial and notional Christians. May God provide us and lead us according to your word. Let's pray. Gracious Heavenly Father, thank you, Lord, for reminding us once again about your quality, which is almost extinct in this world, especially in your Christendom. Lord, we lost the favor of fear and reverence towards you. Master, many times our deeds and our actions and our words made you to be anger towards us. But still you are so gracious towards your people, Lord, and myself. Even though you are holy, but Lord, marvelously you came to this unholy place. You chosen an unholy person. You made him holy and sustaining him to be holy in this unholy place. Lord, your works are marvelous. Taking an unholy heart and life like us. Lord, given a hope to be like you and to be holy. And you have given your Holy Spirit to face the things of this world. Thank you, Lord. Lord,
The people were afraid about the temporary place of Mount Zion on that day. Thank you, Lord, for reminding us that we are the temple of you. Help us to make ourselves, and we help us to have a border between world and oneself, Lord. We are out of this world. Guide us, Lord. Hold our hand completely, Master. Lord, we cannot face the world without you and without your guidance. We accept our weakness, Lord. We accept that we are not worthy enough. You are a consuming fire. When we see, Lord, Father, let our conscience should not blame against us. Help us to have a pure heart and pure conscience. Many times we committed mistakes and we sinned against you, Lord. Give a heart of repentance. Forgive us. Lord, let we see your love and experience it throughout our days. Let we also have reverence towards you. Give us a great revival among us. Let it be filled with your word and with your spirit. In Jesus' name I pray.